తెలంగాణ రాష్ట్రం కోసం అప్పటి ఉద్యమ నాయకులు ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన దీక్షా దివాస్ నేటికి 8 ఏళ్లు పూర్తి చేసుకుందని, ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జాగృతి ఆధ్వర్యంలో దీక్షా దివాస్ కార్యక్రమం చేపట్టారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రం తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్షా దివాస్ కార్యక్రమాన్ని ఎంపీ సీతారాం నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు. సీఎం కేసీఆర్ దీక్ష ఫలితంగా నేడు అందరము జీవిస్తున్నామని, బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని, ఈ రోజు దీక్ష దివాస్ లో పాల్గొనడం మన అందరి అదృష్టం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్, మాజీ ఎమ్మెల్యేలు మాలూదు కవిత, సత్యవతి రాథోడ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు, రాష్ట్ర కార్యదర్శులు నూకల సురేష్ రెడ్డి, జాగృతి నాయకులు టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజును దీక్ష దివస్ గా అభివర్ణిస్తూ ఆ కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్నటువంటి జాగృతి జిల్లా అధ్యక్షులు కమలాకర్ గారు, నాతో పాటు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నటువంటి మిత్రులు స్థానిక ఎమ్మెల్యే బాణు శంకర్ నాయక్ గారు, తెలంగాణ రాష్ట తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ రాష్ట కార్యదర్శులు గౌరవనీయులు తక్కలపల్లి రవీందర్ రావు గారు, ఫలితం కేసీఆర్ పోరాడినటువంటి 14 సంవత్సరాలు 2001 లో ఒక పిడికిడు మందితో 5 తెలంగాణ సాధిస్తామంటే ఎన్ని మాటలు అన్నారో మాకు, అవి తెలంగాణ వచ్చింది కనుక సరిపోయి బతికి ఉన్నాం. ఒకవేళ తెలంగాణ వచ్చి ఉండకపోతే కేసీఆర్ తో పాటు ఎంతమంది అసూలు బాసే వాళ్ళమో అర్థం కాదు. ఆ క్షణాలను గుర్తు చేసుకుంటే ఇష్టం వచ్చినట్టు తెలంగాణలో పుట్టినటువంటి బిడ్డలు, తెలంగాణ మీద బతికినటువంటి బిడ్డలు, తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూసినటువంటి బిడ్డలు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికీ ఒక్కొక్కసారి యాదికొస్తే బాధ అనిపిస్తుంది. కానీ కష్టపడి తెచ్చినటువంటి తెలంగాణ, సబండ జాతుల యొక్క కష్ట ఫలితం, విద్యార్థుల యొక్క త్యాగ ఫలితం, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆనాటి ఉద్యమకర్త కేసీఆర్ గారి నేతృత్వంలో సాధించుకున్నాం తెలంగాణ గనుక ఆ కష్టాలని దూరమయ్యాయి. అవి యాదికొచ్చిన ఏదో ఒక స్వప్నంగా మర్చిపోతా ఉన్నాం. కానీ మిత్రులారా, చాలా మంది ఇప్పటికీ ఈ తెలంగాణ ద్రోహులు బతికే ఉన్నారు. ఎందుకు వాళ్ళు ఈ నాటకాలు ఆడుతున్నారో చాలా కష్టంగా ఉంది. ఏం జరిగిందో చెప్తలేదు. మేము రాజకీయ భవిష్యత్తు మాకుండదు. రాబోయే రోజులలో 10-15 సంవత్సరాలు కేసీఆర్ తప్ప ఈ రాష్ట్రాన్ని ఎవరు చేజిక్కించుకోలేరు. ముఖ్యమంత్రిగా అతనే ఉంటాడని చాలా చేర్పులు మార్పులు జరుగుతూ ఉన్నాయి. అరే, నువ్వు ఎట్లాగో లూప్ లైన్ లో ఉన్నటువంటి ట్రైన్ లో ఉన్నవాడివి, ఆ లూప్ లైన్ లో ఉన్నటువంటి ట్రైన్ నుంచి నువ్వు దిగి ఇంకొక లూప్ లైన్ ట్రైన్ లో ఎక్కితే మాది పోయేది ఏమున్నది? ఎవరు ఎదుపోతే ఈ టీఆర్ఎస్ పార్టీకి ఒరిగేది ఏముంది? దాన్ని ఒక చర్చ. ఏదో వాడు ఇక్కడ నుంచి అండకు మారుతా ఉన్నాడు, అండకెళ్ళి ఇండకు మారుతా ఉన్నాడు. అరే, అక్కడ రానుడు ఇక్కడికి మారితే నువ్వు లూప్ లైన్ లోనే ఉంటేవి. ఇప్పుడు